బాబోయ్ ఏ ఇంటర్వ్యూకి నేను ఇంత టెన్షన్ పడలేదు అశ్విన్ కట్టేసావా వాళ్ళని కట్టేసి వచ్చా రఘు మీద ఒట్టేసి చెప్పు కట్టేసానని కట్టేసా ఏంటి ఇంత పళ్ళేసుకొని తిరుగుతున్నారు ఎవరు వాళ్ళు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వాట్ ఇస్ దిస్ అండి ఆర్ యు సేఫ్ ఐ యామ్ సేఫ్ ఐ యామ్ రియల్లీ స్కేర్డ్ అబౌట్ యు యాక్ట్రెస్ ఏంటి శ్రీధర్ గారు ఏంటండి ఇది మీరు కేరళ నుంచి వచ్చి ఇలాంటి దుండగుల్ని నా మీదకి పంపిస్తారా ఏం కాదు మరి డైరెక్టర్ డైరెక్టర్ పంపించారు డైరెక్టర్ పంపించారు మేడం నాకే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేనేమో కేరళలో ఇక్కడ పెరిగి ఇక్కడే బతికేస్తున్నానా ఆయనేమో నెల్లూరులో పుట్టి కేరళలో పెరుగుతున్నారు ఆయన చూసారా మేము ఇద్దరం ఎలా పెరిగామో ఇవాళ నుంచి అక్కడ నీకు కొంచెం రిలీఫ్ అన్నమాట కేరళ నుంచి వచ్చి ఇక్కడ నేను ఏలేస్తున్నారనే బాధకన్నా ఇక్కడ నుంచి కూడా అక్కడికి వెళ్ళి నేనేమి ఏలట్లేదు చేయడానికి కానీ నాకు గట్టి అభిమానంగా ఉంది అనిల్ గారు ఇది మీదేనా అండి ప్లాన్ ప్లాన్ అయితే నాదే అంటే క్యానిబల్స్ అనేవాళ్ళు ఇంకా ఉన్నారా అండి ఇప్పుడు చరిత్రలో కొన్ని మనకు తెలుసు కొన్ని మనకు తెలియదు ఈ సినిమాలో కొంతవరకు కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని ఫిక్షన్స్ ఉన్నాయి అని విన్నాను అంటే యు మీన్ టు సే నిజంగా వీళ్ళు ఉన్నారా యా దే ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్ మీరు గూగుల్లో ఎప్పుడన్నా మేబీ అలాంటి విషయాలు వెతకరు కాబట్టి మరి మీకు తెలియదు క్లబ్స్ ఉన్నాయి చాలా క్యానిబల్ క్లబ్స్ ఉన్నాయి స్టిల్ ఓ మై గాడ్ ఐ డోంట్ వాంట్ టు బి ఎ క్లబ్ మెంబర్ ఇవన్నీ వింటూ ఇంత సైలెంట్ గా ఉన్నాడు రఘు ఇందులో మెంబర్షిప్ ఏమైనా తీసుకున్నాడంటారా అరే లీక్ చేస్తున్నారే అవునా ఏ రఘు పోలీస్ ఆఫీసర్ కదా ఇందులో లేదు నాకు తెలిసి ఈ టెలివిజన్ రంగంలో నాకన్నా పెద్ద క్యానిబల్ ఎవరు లేరు నేను ఎలా పీక్కు తింటానంటే అలా పీక్కు తింటూ ఉంటాను అన్నమాట నరమాంస భక్షకుడు అంటారు కదా అవును ఈ హిడింబ అంటే మనకి మన మహాభారతంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర హిడింబ అని పెట్టారు అంటే ఏమైనా పౌరాణికంతో కూడా కనెక్షన్ ఉందా చిన్న హిస్టరీ నుంచి ఆ పాయింట్ తీసుకున్నాడు డైరెక్టర్ చెప్తే బాగుంటది ఇది కరెక్ట్ ఏంటంటే ఇది పాయింట్ హిడింబాసురుడు యా హిడింబాసురుడు అంటే హిడింబి గురించి చాలా మందికి తెలుసు కానీ హిడింబాసురుడు గురించి చాలా తక్కువ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా గానీ ఒకటో రెండో పేజీలో వస్తాయి సిస్టర్ అండ్ బ్రదర్ కదా భీముడిని పెళ్లి చేసి ఎక్కువ పాపులర్ అవుతారు అందుకనే యాక్చువల్లీ దే ఆర్ క్యానిబల్స్ అసురులు ఎవరైనా కానీ వాళ్ళ ప్రవృత్తి ఏంటంటే నరమాంసం తినటం అట్లాంటిది వాళ్ళు ఒకరోజు ఫారెస్ట్లో వెళ్తూ ఉంటే మంచి స్మెల్ వచ్చింది అనమాట ఇక్కడ ఎవరో చాలామంది జనం ఉన్నారు వెళ్ళి చూసిరా అని సిస్టర్ని పంపిస్తే ఈ హిడింబి అనే ఆవిడ వెళ్ళి చూస్తే అక్కడ ఐదుగురు పాండవులు నిద్రపోతున్నారు వాళ్ళలో భీముడు అనే వ్యక్తి ఈవిడికి బాగా నచ్చారు సో ఫస్ట్ లుక్లోనే లవెట్ ఫస్ట్ సైట్ ఇద్దరిది సో అక్కడ నుంచి మళ్ళీ తన దగ్గరికి వచ్చి ఇట్లా వాళ్ళని ఇది చేయడానికి కుదరదని చెప్పేసి ఇద్దరి మధ్య చిన్న ఫ్రిక్షన్ తర్వాత తను భీముని పెళ్లి చేసుకుని గట్టి ఉత్కచ్చింది మనకు మాకు కూడా కొంచెం మాయాబజార్ అవన్నీ చూసాం కదండి మాకు కూడా కాస్త వచ్చు అంటే ఈ క్యానిబల్స్ కి స్మెల్ బాగా పడతారన్నమాట అంటే మీ వాళ్ళకి నా వాసన నచ్చింది నచ్చింది అందుకే వచ్చారు అందుకనే వచ్చారు బేసిక్ గా వాళ్ళు రెడ్ కలర్ చూసి ఎమడబడతారు బట్ నీ దగ్గర మటుకు వాసన చూసి వచ్చి ఉంటారు అక్క నేను చూసా మీ ట్రైలర్ అందుకనే నేను ముందు జాగ్రత్తగా రెడ్ కలర్ లేకుండా వచ్చాను హూ ఇస్ ద రెడ్ కలర్ గర్ల్ గర్ల్ కాదు గర్ల్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది గర్ల్స్ ఉంటారు ఐ నో ఇది చాలా రిస్కీ ప్రొఫెషన్ కదా మీరు ఎందుకు ఈ ప్రొఫెషన్ లోకి వెళ్ళారు నందిత ఏమో ఇంటి మంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు అంటే యాజ్ ఎ గర్ల్ సో యాజ్ ఎ గర్ల్ ఫైట్ చేయాలని అనిపించింది దట్స్ అమేజింగ్ పైగా మీరు ఈయనకి సుపీరియర్ ఆఫీసరా అవును మేము పోలీస్ ఆఫీసర్ నేను పోలీస్ ఆఫీసర్ ఈయన పోలీస్ ఆఫీసర్ అవును వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పాస్ట్ ఉంది చూసాంగా మేము పాటలో ఓ మేము పాటలో పాస్ట్ చూసాం అశ్విన్ ఇది కథ డిమాండ్ చేసిన ఇది నువ్వు అడగాల్సిన క్వశ్చన్ నన్ను కాదు నువ్వు అక్కడ అడుగు నువ్వు నన్ను అడిగితే నిన్ను చూసి ఏం చెప్తాను నిన్ను చూసి అసలు చెప్పలేను అక్కడ అడుగు కథ డిమాండ్ చేసిన సాంగ్ 100% లేకపోతే ప్రొడ్యూసర్ గారు డిమాండ్ చేశారా డిమాండ్ చేశారా అంటే ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కదా ఏమండి సినిమాలో మంచి ఐటమ్ సాంగ్ ఉండాల్సింది అట్లా నేను ఎప్పుడు అసలు ఇంటర్ఫియర్ కాలా మేడం అవునా శాసా గుమ్మడికి వెళ్ళాం ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పాలి హీరో గారు ఏం చెప్తే అది అని అంటారు ఇప్పుడు అది చెప్పాలి అంతేనా అంతే ఏం అనట్లేదంటే అశ్విన్ నాకెందుకో కొంచెం అనుమానాస్పదంగా ఉంది వాళ్ళ వైఫ్ గైడెన్స్ తీసుకుని చేశాడు ఆ సాంగ్ మళ్ళీ
ఈ మధ్య వైఫ్లు ఇలా తయారైపోయారు ఇంకెలాగో వేరే ఏం చెప్పినా వినరు కాబట్టి మేము ఇలా అయిపోయాంలేండి అవును మీది సైకో థ్రిల్లరా లేకపోతే సస్పెన్స్ థ్రిల్లరా క్రైమ్ థ్రిల్లరా ఇట్స్ హైబ్రిడ్ జానర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నుంచి హిస్టారికల్ ఫిక్షన్ కి వెళ్తుంది ఓకే సో ఒక వరల్డ్ నుంచి అంటే రెగ్యులర్ గా ఇప్పుడు మనకు వస్తున్న సినిమాలన్నీ రకరకాల క్రైమ్స్ చూస్తున్నాం రకరకాల ఇన్వెస్టిగేషన్ చూస్తున్నాం బట్ ఏదన్నా కొత్తగా ఇవ్వాలంటే దీని మీదే గ్లూ చేసి వెళ్ళడం కాకుండా జానర్ మార్చి క్రాస్ ఓవర్ లాగా ఇంకొక జానర్ లోకి వెళ్తే ఆ ఇంపాక్ట్ బాగా హెవీగా ఉంటుందని అనిపించింది కథ చేసేటప్పుడు ఇది ఓకే సో అందుకనే క్రాస్ ఓవర్ జానర్ తీసుకుని హిస్టారికల్ ఫిక్షన్ కి ఓకే హిస్టారికల్ అన్నారు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నాను మీకు హిస్టరీ ఎంత వచ్చో టెస్ట్ చేద్దామని ఓకే నమస్కారం అలా ఉండొచ్చు ఓకే అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను ఎవరైనా సరే బజర్ ప్రెస్ చేసి సమాధానం చెప్పొచ్చు బజర్ ఎక్కడ ఉందని మాత్రం నన్ను అడగండి ఇలా అంటే బజర్ అన్నమాట ఓకేనా ఔరంగజేబ్ ప్రిన్సెస్ జేబు నీసా ఎక్కువగా చేతిలో పెట్టుకునేటువంటి ఒక ఫ్లవర్ కలర్ ఏంటి పింక్ బజర్ మీరు కొట్టలేదు సారీ మీరు బజర్ కొట్టలేదు మీరు బజర్ కొట్టారు ఇట్స్ ద రాంగ్ ఆన్సర్ ఇట్ ఇస్ రెడ్ కలర్ అదే కావాలి మీరు అడితే చెప్పించుకోవాలి అక్క నాకు కాదు నేను రెడ్ చెప్పబోయాను ఈ పింక్ అన్నాడని డైరెక్టర్ కదా హిస్టరీగా ఏదో అన్నాడు కదా నేను పింక్ అన్నా రెడ్ చెప్పబోయాను సారీ మీకు -5 పాయింట్స్ అక్క ఇది ముందు నువ్వు చెప్పలేదు కాదు దానికి ఇప్పుడు అర్థం ఏంటంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే మన కథలోంచి ట్రైలర్ లోంచి అడుగుతున్నా అబ్బా నాకు ఎన్నో ఎలిగింది నువ్వే కదా సెకండ్ మళ్ళీ ఇది హిస్టారిక్ క్వశ్చన్ జింబాబ్వేలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెహికల్స్ ని ఆపడం కోసం బాగా ఆలోచించండి ఏ కలర్ ని ఉపయోగిస్తారు బజర్ 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 ఆ మీకన్నా ఒక్క సెకండ్ ముందు ఇవిడ బజర్ కొట్టారు యు లూజ్ -10 బాగా జింబాబ్వేలో ఎక్కడైనా రెడ్ ఇట్స్ ద రైట్ ఆన్సర్ ఎక్కడైనా రెడ్ జింబాబ్వేలో అంటే జింబాబ్వేలో రెడ్ అనాలి సరిపోదు క్లియర్ కొట్టండి నెక్స్ట్ క్వశ్చన్ తాజ్ మహల్ గురించి క్వశ్చన్ నాకొన్న ఆన్సర్ రెడ్ అని చెప్తానే మరి ఇంకా నో తాజ్ మహల్ కట్టక ముందు అది ఏ కలర్ లో ఉండేది రఘుగర్ yes pink ఆహా ఏమండి తాజ్ మహల్ కట్టక ముందు కలర్ ఎలా ఉంటుందండి కలర్ ఎలా ఉంటుందండి అర్థం గాల బీకామ్ లో హిస్టరీ చదివినైనా ఆయనకి అన్ని తెలుస్తుంది బీకామ్ లో హిస్టరీ ఓకే ఇంకా లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ స్వతంత్రం రాకముందు నార్త్ ఇండియాలో ఆనియన్స్ ని ఏమని పిలిచేవారు ఆనియన్స్ అనే ఉల్లిగడ్డలని పిలుస్తారు దట్స్ ఎ రాంగ్ ఆన్సర్ ప్యాస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇప్పుడు కూడా పిలుస్తారు కదా నో మీరు ఆనియన్స్ అన్నారు నో మీ మీద బ్రిటిషర్ల ప్రభావం ఉంది నార్త్ ఇండియాలో ప్యాస్ డాలో భయ్యా అనేవాళ్ళు ఓకే సో మీకండి ఇప్పటి వరకు ఓన్లీ మీకే పాయింట్స్ వచ్చాయి ఎంతైనా ప్రొడ్యూసర్ కదా మీరు జింబాబ్వే రెడ్ ఓ యా జింబాబ్వే సారీ మీకు 10 ఆయనకి 10 పాయింట్స్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ బాహుబలి 2 సినిమాలో ముందే చెప్తున్నాను పప్పులో కాలేయద్దు బాహుబలి 2 సినిమాలో పందులని కొట్టడానికి ప్రభాస్ వాడే బాణాల కలర్ ఏంటి బజర్ రౌనా మీ ఐ షాడో కలర్స్ చెప్తున్నారు మీరు రైట్ ఆన్సర్ ప్రొడ్యూసర్ రైట్ సో ఈ రోజు మనం ఏంటంటే తేల్చింది హిస్టరీ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారికి బాగా వచ్చు అది అందులోనూ ఆయనకి సినిమా హిస్టరీ బాగా వచ్చు లేకపోతే ఎవరికి గుర్తు నేను ప్రభాస్ ని చూస్తాం కానీ ఆయన ప్రభాస్ బాణం చూసారు చూసారు బ్లూ కలర్ అని బాణానికి ఎంత ఖర్చు పెట్టుంటారు అవును అశ్విన్ ఇందులో ఈ కలర్ గురించి రెడ్ కలరే పెట్టడానికి స్పెసిఫిక్ గా ఏదో రీజన్ ఉందని విన్నాను ఆ రీజన్ రాజీవ్ కనకల్ అన్నే చెప్తాడు సినిమాలో అన్ని చెప్తే బాగానే ఉండేది ఇంటికి వచ్చి సగం పైగా చెప్పట్లేదు అయ్యో సగం బయటకు మొగుళ్ళు అలాగే కనిపిస్తారు ఇంట్లో మొగుళ్ళు వేరేలా ఉంటారు మీకు పెళ్ళయిందండి వాళ్ళు ఆవిడని అడిగితే తెలుస్తుంది వాళ్ళు ఆవిడని అడిగితే
కలర్ గురించి అడుగుతున్నాను, వాట్ ఇస్ రాజీవ్ కనకాల ఇప్పుడు చెప్పట్లేదు నాకు, మీరు చెప్పండి. యాక్చువల్గా ఈ కథకి ఎస్పెషల్లీ రెడ్ కలర్కి ఒక రీజన్ ఉంటుంది, అది ఇప్పుడు చెప్పేస్తే ఎలాగని చెప్పి నేను ఆగుతున్నాను. అంత అంత అంటే సస్పెన్స్ కి సంబంధించిన ఇది. అంటే ఇప్పుడు క్యానిబల్స్ ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఉంది, అలాగే ఒక గ్రే షేడ్ ఒకటి కనిపిస్తుంది అండ్ రెడ్ కనిపిస్తుంది, ఒక మాస్క్ ఉంది. సో డిఫరెంట్ ఎలిమెంట్స్తో ట్రైలర్ అయితే చాలా ఆకట్టుకునేలాగా ఉంది. డెఫినెట్లీ ఇట్ ఇస్ థియేటర్ పుల్లింగ్. జూలై 20th కమాన్ వెళ్దాం, జూలై 20th వెళ్ళి సినిమా చూద్దాం అనే పుల్లింగ్ అయితే కనిపిస్తుంది. ఎవ్రీ ఎలిమెంట్ ఇస్ దేర్. మరి ఒక్కటి అడగొచ్చా? అడగను. రఘు గారు పాజిటివ్ ఆ నెగటివ్ క్యారెక్టర్ సినిమాలోనా బయట? సినిమాలోనా బయట? సినిమాలో. సినిమాలో అయితే డైరెక్టర్ గారు జనాలకి పాజిటివ్ నెగటివ్ ఏదో ఒకటి వాళ్ళని అనుకుంటే కొంచెం ఆ ఇది ఉంటుంది కదా అని. ఓకే, అనిల్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి అయితే చెప్పండి. ఇక్కడ చెప్పలేదు 100% చెప్పాలి. తను అశ్విన్ పరిచయం చేశాడు, వికాస్ బడిసాని, దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రోగ్రామర్ తను. సో మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, మ్యూజిక్ తప్ప ఇంకేమీ తెలియదు. అంటే రీసెర్చ్ చాలా ఉంటుంది. ఇప్పుడు నేను కథకి ఎంత రీసెర్చ్ చేశానో, ఈ కథ క్యారెక్టర్కి, ఈ కథ లొకేషన్స్కి, ఈ కథ కాస్ట్యూమ్స్కి ఎలాంటి మ్యూజిక్ వేయాలనేది తను చాలా బాగా రీసెర్చ్ చేశాడు. మీకు లైక్ ఏంటంటే ఇప్పుడు ఆ ట్రాక్లో ఫస్ట్ ఒక సౌండ్ వస్తుంది, డ్రర్ అని వస్తుంది కదా, అది యాక్చువల్లీ డిజిరాడో అని చెప్పి ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ట్రైబ్స్ వాయించే సౌండ్, చాలా పొడవుగా ఉంటుంది. సో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్, దాదాపు ఒక 20 ఇన్స్ట్రుమెంట్స్ కలెక్ట్ చేశాడు. ఒక్కొక్క సౌండ్ ఇలా ఉంటుంది, ఇందులో డిఫరెంట్గా ఉన్న సౌండ్ అయితే ఇది సార్, దీని వాడితే బాగుంటుంది అని చెప్పేసి. అంటే ఎంత ప్యాషనేట్ అంటే మనిషి, మేము మాట్లాడిన రెమ్యునరేషన్ కన్నా తను ఆల్మోస్ట్ ఇంకా అంత ఖర్చు పెట్టాడు. నేను షాక్ అయ్యా, ఏంటి వికాస్ అంటే పాపం మొహమాట వస్తాడు, ఎక్కువ మాట్లాడు. ప్రొడ్యూసర్ గారికి అయినా మాకైనా ఎప్పుడో కాల్ చేస్తాడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అందరు ప్రొడ్యూసర్లకి దొరకాలి, దొరకాలి. చిన్నదానికన్నా డబుల్. తను ఏమన్నాడంటే, అంటే మీకు సౌండింగ్ అంటే అర్థమైపోద్ది ఏ రేంజ్ ఆఫ్ సౌండ్ ఉందన్న విషయం. సార్ ఇలాంటి కథలు చాలా రేర్గా దొరుకుతాయి సార్, మామూలుగా కమర్షియల్ కథలు అవి ఇవి చేస్తాం. అంటే ఇన్ని జానర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఛాన్స్ రాదు మళ్ళీ. అది వదిలేండి సార్, పర్లేదు. సూపర్ అండి, వెరీ వెరీ హ్యాపీ. ఈ విషయంలో నేను ఇంకా హ్యాపీ అక్క. అంటే నేను ఇంట్రడ్యూస్ చేశాను అబ్బాయిని, మ్యూజిక్ డైరెక్టర్ని. కొత్త వాళ్ళు ఉన్నప్పుడు రోల్ రేడర్ నాకు ఒక 4 పేర్లు చెప్పినప్పుడు వాళ్ళకి సంబంధించిన చూసినప్పుడు వెంటనే వికాస్ పర్ఫెక్ట్ అనిపించి వికాస్తో మాట్లాడంగానే అనిల్కి చెప్పడం, ఆ తర్వాత మా సినిమా జరుగుతుండగానే మ్యాన్షన్ 24 ఓంకార్ అన్న వెబ్ సిరీస్లో కూడా ఇమ్మీడియట్గా తీసుకోవడం, లైక్ నేను పర్సనల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు వికాస్ గురించి డైరెక్టర్ గారు చెప్పిన మాటలు వింటే లైక్ చాలా హ్యాపీ, నాకు చాలా హ్యాపీ. ప్రీ రిలీజ్ లో ఇంకొక పేరు చెప్పడానికి అవకాశం ఇచ్చారు, వెరీ నైస్, వెరీ హ్యాపీ. సో నందిత, ఎలాంటి హోంవర్క్స్ చేయాల్సి వచ్చింది ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడానికి? ఏమైనా మీకు కూడా ఫైట్ సీక్వెన్సెస్ అవి ఉన్నాయా? కొంచెం ఉంది, అంటే చాలా యాక్షన్ ఏం లేదు. ఓకే, చాలా నాచురల్ గా ఉంటది అన్నమాట. ఒక అమ్మాయి కొడితే ఎలా ఉంటది, ఒక పోలీస్ ఆఫీసర్ ప్లస్ అమ్మాయి అలా ఉంటది. నేను ఎగిరితే ఒక 5 మెంబర్స్ ఫ్లై అలా ఏమి ఉండదు, అంత నంబరు నేను అలా చేస్తే కూడా. అండ్ స్టంట్ మాస్టర్ సతీష్ యాక్చువల్లీ నాకు నేను స్టంట్ చేసినప్పుడు వర్క్ చేసింది. సో హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేసింది. అంటే మనకి ట్రైలర్ లో చూస్తేనే చాలా భారీ ఫైట్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్. విజయశాంతి గారి తర్వాత ఇప్పుడు ఇంకొక విజయశాంతి తయారు. అవును, అందిత ఆవిడ ప్లేస్ ని డైనమిక్ హీరోయిన్, డైనమిక్ హీరోయిన్. పైగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ కదా తను కూడా ఎంచుకునేవి. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. భలే భయపెట్టారు, అలా మళ్ళీ ఇందులో ఏమైనా భయపెట్టే అవకాశం? నాకు నిజంగా ఇష్టం ఉండదు, నాకు డైరెక్ట్ గా థియేటర్కి వెళ్ళి చూడడమే ఇష్టం. ఐ వాంట్ టు సీ అండ్ ఫీల్ ఇట్. ఎవరైనా కథ చెప్పేస్తాను అంటే రాజుగారికి వెళ్ళి చూసి
ఫస్ట్ పార్ట్ అప్పుడు నీకు కుదిరితే హిడింబగ్ కూడా వెళ్ళి చూసి చెప్పాలి తప్పకుండా మేము ఇలా షూటింగ్లు అయిపోగానే వెళ్ళి పడిపోయేది థియేటర్లోనే ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏది బీట్ అవుట్ చేయలేదు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది జనాలతో పాటు మనం కూర్చొని ఎంజాయ్ చేసే విఆర్ ఆల్ కమ్యూనిటీ బీయింగ్స్ కదా వి లవ్ ఇట్ అందుకనే సౌండ్ బేస్ సినిమా ఇది బేసిక్గా థియేటర్కి వెళ్ళి చూస్తేనే సౌండ్ బేస్డ్ అలాగే ఈవెన్ ద సినిమాటోగ్రఫీ ఇస్ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫర్ గురించి కొంచెం ఏమైనా చెప్తారా రాజశేఖర్ ఆయన ఫ్రెండ్ అనిల్ కృష్ణ గారి ఫ్రెండ్ లైక్ గతంలో ఆయనతో మిస్టర్ నోకియా చేశారు ఆయన ఇంకా ఆర్యా 2 అవి కూడా చేశారు బట్ ఈ సినిమాకి మాకున్న బడ్జెట్లో ఎవరన్నా ఉండాలి అనుకున్నప్పుడు రాజశేఖర్ పేరు లైక్ బడ్జెట్ ఎక్కువైపోతూ ఉంటది ఫ్రెండ్షిప్ లో ఆయన కొంచెం తక్కువ తెచ్చుకొని శ్రీధర్ గారికి మంచి చేసి మంచి చేసి బట్ చివరికి అయ్యేటప్పుడు మళ్ళీ కొంచెం అటు ఇటుగా అయినా కూడా అడ్జస్ట్ అయ్యారు బొమ్మ శ్రీధర్ గారు అన్నిటికీ ఒక చిరు మందహాసంతో సమాధానం చెప్తున్నారు మీకు తెలియాలి అక్క కేరళ లాంగ్వేజ్ మలయాళంలో అని నవ్వారంటే తర్వాత చెప్తాను నేను వీటన్నిటి గురించి ఎక్స్ప్రెషన్ అది పైగా ఎక్స్ప్రెషన్స్ అని ఓహో మీరిద్దరు ఒకసారి కేరళలో మాట్లాడుకున్న లాంగ్వేజ్ మాట్లాడితే చూడాలండి అక్క మోడలింగ్ స్టార్టింగ్ సో ఇప్పుడు నేను మీరు పోలీస్ క్యారెక్టర్స్ కాబట్టి ఇప్పుడు పోలీస్ సినిమాలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగబోతున్నాను ఎందుకంటే మనకి తెలుగులో పోలీస్ కథలు చాలా వచ్చాయి మన హీరోలు చాలా మంది పోలీస్ క్యారెక్టర్స్ చేశారు మళ్ళీ ఇది బజర్ రౌండ్ మీ బజర్లు అన్ని ఒకసారి రెడీ చేసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు పోలీస్ కాకపోయినా సరే పోలీస్ డ్రెస్ వేసుకొని కనిపించిన సినిమాలు ఏమిటి ఏమండి ఈయన ఎక్కువగా బజర్ నొక్కేస్తున్నాడు అండి జాగ్రత్తగా ఉండండి ప్రొడ్యూసర్ గారికి మళ్ళీ 5 మార్కులు పరపాటున కూడా చెప్పలేదు నేను నేను మామూలు హిస్టరీ జనరల్ నాలెడ్జ్ లో నేను కాలేజ్ టాపర్ ని సూపర్బ్ అయితే మీకు బెస్ట్ యాంకర్ ఎవరో తెలిసే ఉంటుంది జనరల్ నాలెడ్జ్ మీకు బావచ్చు కాబట్టి చెప్పక్కర్లేదు చూసారా జనరల్ నాలెడ్జ్ లోనే అది రాసేసారు ఏమిటో బెస్ట్ ఇప్పుడు ఇంకొక పోలీస్ శివమణి సినిమాలో పోలీస్ కదా కాల్ చేయమని నాగార్జున గారు ఇచ్చే ఫోన్ నంబర్ ఏంటి 9840-22-338 అదే మీరు చెప్పింది రైట్ అయినా మీరు బజర్ కొట్టకుండా చెప్పారు నేను మీకు ఇవ్వలేకపోతున్నాను సిమ్ కార్డు నాదే అది నా పేరు మీద సులభమైన షూటింగ్ టైం లో నా పేరు మీద తీసుకున్న సిమ్ కార్డు అది ఏం గుర్తుంది దాని పక్క నెంబర్ వాడు గుర్తుంది అదే చాలా కష్టమైన క్వశ్చన్ మీరు ఇది ఓన్లీ సెలెక్టెడ్ అండి ఓన్లీ తనకి మాత్రమే ఇస్తున్నాను ఇది ఎవరు బజర్ కొట్టద్దు ఎస్పి పరశురామ్ సినిమాలో చిరంజీవి గారు నటించిన క్యారెక్టర్ పేరేంటి ఎస్పి పరశురామ్ సినిమాలో చిరంజీవి గారు నటించిన క్యారెక్టర్ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చెవిలో పరశురామ్ అని దయచేసి మేము మధ్యలో మాట్లాడినవి ఎడిటింగ్ లో తీసేసేయండి ఓకే తీసేస్తారు కొండవీటి సింహం సినిమాలో పోలీస్ అయినటువంటి మీరు ఇద్దరు పోలీసులు ముగ్గురు పోలీసులు ఉన్నారు జాగ్రత్త కొండవీటి సింహం సినిమాలో పోలీస్ అయిన సీనియర్ ఎన్టీఆర్ గారు విలన్ అయిన సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన డైలాగ్ ఏంటి గుర్తులేదు నువ్వే చెప్పాలి సీనియర్
రంజిత్ కుమార్ అనేది ఉంటాడు ఆయన పేరు రంజిత్ కుమార్ ఆయన పేరు కదా ఐ యామ్ సారీ ఎవరు చెప్పలేకపోయారు ద ఆన్సర్ ఇస్ యు ఆర్ అండర్ అరెస్ట్ డైరెక్ట్ ఫస్ట్ డైలాగేనా నువ్వు క్లైమాక్స్ అని ఇంటి వచ్చు కదా అదన్నా చెప్పావు మాక్సిమం అప్పుడు వచ్చిన సినిమాలు అన్ని చివర్లకి యు ఆర్ అండర్ అరెస్ట్ పోలీసులు చెప్పేది అయ్యయ్యో లాస్ట్ అండ్ ఫైనల్ పోలీసులకు సంబంధించిన క్వశ్చన్ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ దయాకి ఈగో వైఫై లాగా తిరుగుతూ ఉంటుంది అంటారు మరి ఆ వైఫై పాస్వర్డ్ ఏంటి పాస్వర్డ్ ఉందా మీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాను ఫ్రీ వైఫై పోలీస్ రైట్ ఆన్సర్ ద విన్నర్ అనిల్ గారు ఎలాయా మల్టిపుల్ చాయిస్ ఇస్తా అంటే నువ్వు ముందే ఎలా చెప్తావు తెలిసిపోయింది ఆయనకి అప్పటికి అసలు అదే మంచి వైబ్రేషన్ ఇచ్చిన పోలీస్ ఈ సీనియర్ స్టూడెంట్స్ అందుకే పెట్టకూడదు వీళ్ళు మీకన్నా చాలా ఏళ్ళ ముందు చదివేశారు చదివేశారండి సో పర్వాలేదు మీకు పోలీస్ సినిమా చేస్తున్నారు కాబట్టి మీకు చాలా నాలెడ్జ్ ఉంది అబ్బాయి యు ఆర్ అండర్ అరెస్ట్ నాలెడ్జ్ గుడమా శంకర్ బాగా వెరీ గుడ్ వెరీ వెరీ నైస్ ఐ యామ్ రియల్లీ ఇంప్రెస్డ్ ఇప్పుడు ఇంకా ఆడియన్స్ ఇంప్రెస్ అవ్వడానికి ఇంకేమే ఉన్నాయి సినిమాలో వాట్ ఆర్ ద అదర్ ఎలిమెంట్స్ దట్ నేనైతే యాక్చువల్లీ నాకు తను లైన్ చెప్పంగా నేను యాక్సెప్ట్ చేసింది యాజ్ అన్ ఆడియన్గా యాక్సెప్ట్ చేసాను కాబట్టి వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది స్క్రీన్ ప్లే బాగుంటుంది అక్క అలాగే విజువల్ ఆయనే విజువల్ బ్యూటీ తర్వాత మేము వెళ్ళిన లొకేషన్స్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు అట్ ద సేమ్ టైం సౌండింగ్ తర్వాత ఈ పాయింట్ ఆయన చెప్పినట్టు హిస్టరీ నుంచి తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇప్పటివరకు నేనైతే ఎక్కడ చూడలే మన తెలుగులో అయితే చూడాలనుంది అది అది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఆ నమ్మకం అయితే నాకుంది మీకు డెఫినెట్గా అంటే కూడా ఇప్పుడు విరూపాక్ష అని బింబుసార కాంతార ఈ కైండ్ ఆఫ్ జోనల్ మూవీస్ బాగా జనం ఇష్టపడతారు కదా టైటిల్స్ అంటే ఎంగేజ్ అవుతారు అక్క ఎక్కడ మీకు అంటే లాగ్ బోరు అన్నట్టుగా అనిపించకుండా ఇన్వాల్వ్ అయిపోతారు ఈ స్టోరీ బిఫోర్ ఫ్రీడమ్ కానీ స్టార్ట్ అవుతుంది చెప్పిన కథ తను చెప్పినట్టుగానే తీశారు డైరెక్టర్ గారు బట్ మీరు చూసేటప్పుడు ఇన్వాల్వ్ అయిపోతారు ఆ 2 అవర్స్ అయితే మీరు ఎక్కడ లైక్ లాక్స్ లైక్ బోర్ అయితే ఫీల్ అవరు డెఫినెట్ గా మీరు తెలుగు మాత్రమే రిలీజ్ చేస్తున్నారా వేరే లాంగ్వేజెస్ కూడా ఉందా ప్రస్తుతం అంటే ఫస్ట్ తెలుగులో మనకి ప్రేక్షకులకి మీ అందరికి నచ్చితే దాన్ని బట్టి ఇంకా ప్రొడ్యూసర్స్ ఎందుకంటే టైటిల్ యూనివర్సల్ జస్ట్ డబ్బింగ్ చేసేస్తే అయిపోతుంది అన్ని లాంగ్వేజ్ టైటిల్స్ అన్ని ఉన్నాయి రెడీగా ఒక పని చేద్దామా ఇంకో ఇన్వాయిస్ రేస్ చేసేస్తాను మలయాళం ఇంటర్వ్యూ చేసేద్దాం సినిమా తర్వాత తీసుకోవచ్చు ఆల్రెడీ మలయాళం మాట్లాడారు ఆల్రెడీ మలయాళం మాట్లాడారు మీరిద్దరు ఇప్పుడు ఇది సడన్ గా ఇప్పుడు మలయాళంలో నడుస్తుంది రఘు పరయు రఘు പറയൂ എങ്ങനെയുണ്ട് നിങ്ങളുടെ ക്യാരക്ടർ നിങ്ങൾക്ക് ഇഷ്ടപ്പെട്ടോ కాబట్టి మనం ఈ ప్రయత్నం మానేద్దాం అనిల్ గారు ఇప్పుడు ట్రెండ్ ఎలా నడుస్తుంది అంటే ఏ సినిమా అయినా పార్ట్ 1 పార్ట్ 2 అలా వస్తుంది అలా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయో మళ్ళీ లాస్ట్ లో ఒక సినిమా రిజల్ట్ ఈ కథకి ప్రీక్వెల్ కి సీక్వెల్ కి స్కోప్ ఉంది ఓకే ప్రీక్వెల్ యాక్చువల్గా 1900 లో ఒక ప్రీక్వెల్ అనుకున్నాం ఒక పాయింట్ ఉంది 1900 అంట బడ్జెట్ కొంచెం రెడీ చేసుకోండి శ్రీధర్ గారు కొన్ని కేబుల్లు టవర్లు పీకాలి ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోతారు మేడం మీరు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు అంతే కదా అది చెప్పట్లేదు ఆయన అది సుమక్ ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు మీరు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఎందుకంటే మా బతుకుతారు అది మాది మేము ప్రీ రిలీజ్లు చేయాలి మేము ఇంటర్వ్యూలు చేయాలి అందుకని సో నందిత యు వాచ్ ద ఫిల్మ్ యాజ్ అన్ ఆడియన్స్ చూసారా చూపించలేదా షా లేదు నాకు అన్ని ఫిల్మ్స్ థియేటర్లో ఫస్ట్ షో చూడాలి అనే ఉంటుంది ఇంట్రెస్ట్ ఓకే ఒక ఆడియన్స్ గా చూస్తే ఆ ఫీలింగ్ ఉంటుంది యాజ్ అన్ యాక్టర్ వద్దు ఆడియన్స్ చూద్దామని వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ మూవీ క్యారెక్టర్ అది ఉంటుంది అంతే సో ఒక్కసారి అది రెడీ అయితే థియేటర్లో వెళ్ళి ఆడియన్స్ ఓకే ఆ ఫీలింగ్ రావాలి ఎంజాయ్ చేయాలి అర్థమైంది అవును ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వదు ఒక పేరు రాకపోతే ఓంకార్ అన్నయ్య ఇందులో ఏమైనా స్పెషల్ రోల్ కదా రాఘు మెయిన్ రోల్ ఆయనే యాక్చువల్గా అమ్మా అసలు మొత్తం సస్పెన్స్ అది మెయిన్ సినిమాకి ఇంపార్టెంట్ రోల్ ఆయనే
అయ్య బాబాయ్ ఈ యాక్టింగ్ అన్న నేను ఇంత యాక్టింగ్ చేయలేను అన్నయ్యో నేను చూడలేను వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ సినిమాలో నిజంగానా సినిమా ఇన్ ఫ్రంట్ లైక్ కెమెరా ముందు కదా బ్యాక్ సైడ్ అంటే ఎందుకంటే ఈ కథకు ముందు నాకు అనిల్ ఒక 2 3 వేరే పాయింట్స్ చెప్పినప్పుడు నాకు అందులో నచ్చిన అన్నయ్య దగ్గరికి వెళ్తది ఏదన్నా నాకు బాగా నచ్చిందంటే అన్నయ్య ఇది కాదు ఇంకేమన్నా చేద్దాం అనుకున్న టైంలో ఈ కథ నాకు చెప్పినప్పుడు అన్నయ్యకి చెప్పంగానే అనిల్ వస్తున్నాడు అన్నప్పుడు అనిల్ ఆల్రెడీ అన్నయ్యకి తెలుసు అన్నయ్య కూడా ప్రేయర్ చేసుకుని వచ్చాడు ఈ కథ నాకు నచ్చాలని నిజంగా ఆయనకి బాగా నచ్చి ఆయన ఇన్పుట్స్ కొన్ని ఏమన్నా ఇంకా బాగుంటే ఇలా ఉంటే బాగుంటుందేమని చెప్పడం ప్రతిసారి నాకన్నా ఈ సినిమా గురించి అనిల్తో ఎక్కువ మాట్లాడతాడు లైక్ అనిల్ ఎలా అయిపోయాడు అంటే మా మధ్యలో ఇంకో బ్రదర్లా తయారయ్యాడు 100% ప్రతిది లైక్ అసోసియేషన్గా ఉండి బ్యానర్ కూడా వేయించుకునేలాగా లైక్ ఆయనకి సపోర్టింగ్ అంటే ఒక 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 రేంజ్ లైక్ ఆయన చేసిన ఇదివరకు సినిమాలు ప్రొడ్యూసర్ గంగాపట్నం శ్రీధర్ గారు చేసిన ముందు సినిమాల కన్నా ఈ సినిమా కొంచెం బడ్జెట్ ఎక్కువ కదా సో ఎక్కడైనా ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఆయన దగ్గర ఉన్న ప్రతిది అనిల్ గారితోనూ మా శ్రీధర్ గారితో మాట్లాడుతూ ఆ సపోర్ట్ అవుతుంది మెయిన్ రోల్ ప్లే చేశారు బ్యాక్ సైడ్ సో మీరు ఈ కథలో ఫస్ట్ కాలేజ్లో ఎవ్రీ టెక్నీషియన్ వర్క్ క్వాలిటీ తెలుస్తుంది ఎఫిషియన్సీ తెలుస్తుంది ఆ ఫ్రేమ్లో అండ్ అందరూ 100% పెట్టుంటారు ఏ సినిమాకైనా సరే ఎస్పెషలీ ఈ మూవీకి యూ మస్ట్ హావ్ డన్ సో మచ్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూసర్ గారు ఐ థింక్ లాంగ్ ట్రావెల్ కదా ఎస్ ఈ వీళ్ళైతే ఇంకా అందరూ మనసు పెట్టుంటారు అంటారు కదా ఓంకర్ గారు అశ్విన్ గారు మనసు కిడ్నీ లివర్ ప్యాన్క్రియాస్ అన్ని పెట్టేస్తారు మొత్తం శాంతం కరెక్ట్ అంటే మనం అంటే అక్కడ నీకు తెలియదు ఏమో నువ్వు ప్రొడక్షన్స్ అన్ని చేసావు నీకు ప్రొడ్యూసింగ్ చేసి మీ గురించి తెలుసు మీరు ఎంత కష్టపడతారో అది టెలివిజన్ అయినా వెబ్ సిరీస్ అయినా సినిమా అయినా గెటప్ మళ్ళా చేంజ్ చేయకుండా నన్ను నమ్మి తను నా దగ్గరికి వచ్చారు ప్రొడ్యూసర్ గారు యాక్చువల్గా మీ ఇద్దరం కలిసి ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ ఒకటి చేద్దాం అనుకున్నాం కరెక్ట్గా కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే ముందు సార్ ఈ టైంలో ఇప్పుడు స్పోర్ట్స్ సబ్జెక్టు ఈ స్టేడియంలు ఇవన్నీ మనకి వర్కౌట్ అవ్వదు ఒక చిన్న మంచి సబ్జెక్ట్ నాకు లైన్ విన్నాను అది ఒకసారి మీరు వినండి అన్నాం అది వినంగానే ఇది బాగుంది వెళ్ళిపోదాం అనుకున్నాం ఒక బట్ స్టార్ట్ చేసి వెంటనే సెకండ్ వేవ్ రావటం ఆ తర్వాత అందులో నుంచి లైక్ స్టార్ట్ చేయింగ్ మళ్ళీ సెకండ్ వేవ్ అవ్వగానే స్టార్ట్ చేయగిన యూనిట్లో ఒక్కొక్కరు కరోనా రావటం డిలే అవ్వటం అలా చాలా స్ట్రగుల్స్ ప్రతి సినిమాకి అందరూ కష్టపడతారు కానీ పాప ఆయన ఎక్కడ వెనకడుగా ఇవ్వకుండా ఏది అడిగినా కూడా హీరో గారు ఏదంటే అది హీరో గారు ఏదంటే అది అనేప్పటికీ ఆ మాటకి ఆయన అంటాం ఓకే కానీ నాకు రెస్పాన్సిబిలిటీ నా భుజాల మీద ఎక్కువ పడిపోయినాయి లైక్ అరే నిజమే కదా నేను నాకు వేరే సినిమాలు వచ్చినా కూడా వెళ్ళలేకపోయాను ఐ కాంట్ గో ఫర్ అనదర్ మూవీకి వెళ్ళిపోతే హిడింబాను వదిలేసి లైక్ గెటప్ తీసేసి వెళ్తే రేపు ప్రమోషన్స్ టైంలో కానీ ఇంకో లేకపోతే ఎవరన్నా లాస్ట్లో అవుట్పుట్ చూసినప్పుడు ఇంకొక సీన్ యాడ్ చేద్దాం అంటే మళ్ళీ గెటప్ రావాలంటే కష్టం కదా అని నేను స్ట్రక్ అయిపోయా దానికోసం లైక్ ఆయనకి నేను నాకు ఆయన మా ఇద్దరికి మా డైరెక్టర్ అనిల్ కనిగంటి గారు లైక్ చాలా కష్టపడ్డాం ఆ కష్టంలో నుంచి మాకు రియల్గా లైక్ ఒక హోప్ అనేది వచ్చిన మటుకి అనిల్ శంకర గారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఆయన ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అని వేస్తారనగానే యాక్చువల్గా శ్రీధర్ గారికి అంత త్వరగా టైప్ అవ్వటం ఎవరికి మీద ఇష్టం ఉండదు ఆయనకి ఎందుకు సార్ మనమే చేసుకుందాం బట్ నా భయం ఏంటంటే ఎంతైనా ఒక మంచి బ్యానర్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం బట్ అనిల్ గారిని కలవగానే ఆయనకి ఆయన అంటే చాలా ఇష్టం కలవకపోయినా కూడా బట్ కలవగానే సినిమా ఆయన చూశారు ఆయనకు బాగా నచ్చింది ఇండస్ట్రీలో ఒక పర్సన్ గురించి ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక 5 బ్యాడ్ మాట్లాడచ్చు 5 గుడ్ మాట్లాడచ్చు నేను అనిల్ గారి గురించి ఎన్నింది ఏంటంటే 10 మందిలో ఎవరు కూడా ఒక్కరు కూడా ఆయన గురించి బ్యాడ్గానే ఎవరు అడిగినా ఆయన మంచి ఆయన కలిసినప్పుడు అదే చెప్పి పేరు ఎక్కడ ఉండదు సార్ అని డైరెక్టర్ గురించి నేను ఎక్కడా చెప్పలేదు మేడం మళ్ళీ రేపు ఇంటర్వ్యూ ఉంటారాను పవన్ 3 ఇయర్స్ చాలా కష్టాలు ఆయన కష్టాలు నా కష్టాలు నాకు ఆయన తెలుసు ఆయన కష్టాలు నాకు తెలుసు ఆయనకి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏరే సినిమా కాకుండా దీనికైతే ఆయన పడ్డ గొడ్డు చాకరి అంటారు మా నెల్లు గొడ్డు చాకరి ఆయనకంటే ఎనీ టైం ఇప్పుడు కూడా రాత్రి 2-3 దాకా చాలా చాలా అంటే ఆయన సినిమా అంటే సినిమా కోసం అడుగుతాడు ఇప్పుడు కూడా ఇందాక కూడా నన్ను ఎవరు అడిగారు
ఆ బడ్జెట్ పెరగొచ్చు ఏదైనా పెరగొచ్చు కానీ సినిమా కోసమే అడిగారు ఆయన పర్సనల్గా కానీ ఈ రోజు నాకు ఇది కావాలా ఏం ఇద్దరు ఏం పెడితే తింటారో ఏం పెడితే కేర్ అని నేను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మామూలు ఎవరింటికి వెళ్ళాను మా అమ్మాయి సిస్టర్ అనేసి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాను ఈ 3 సంవత్సరాలు అయిపోయింది ఏదో పూజ జరుగుతుంది అని పెద్ద రేటర్ అయిపోయమ్మ వాళ్ళ అత్తగారు తప్పుడే మాట్లాడారు మీరు హ్యాపీగా ఉంటే సినిమా అంటే ఇంకా ఏం ఉండదు నాకు తెలిసి ఎవ్రీ ఫ్రైడే ఫిలిం దాని తర్వాత ఇది సినిమా తప్పితే ఏం ఆలోచించడక్క లైక్ లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా డెడికేటెడ్గా కష్టపడ్డాడు ముందు తన నాకన్నా అంటే మన అందరికన్నా లైక్ నీకన్నా కదిలేక్క చెప్తాను ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఏం చేస్తున్నాడు ఏంది అని కాకుండా షీ సపోర్టెడ్ లాట్లో అన్ని చూసుకుంటా ఆయన ఏం ఇబ్బంది పెట్టకుండా వేరే ఏమి ఉండదు నాకు మైండ్ లో సినిమా తప్ప ఇంకేం ఉండనివ్వదు నీకు తెలుసో తెలియదు అక్క అంటే మిస్టర్ నోకియా తన తెలుసు 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 ఎవ్రీ ఫ్రైడే మేదరం వెళ్తాం సినిమాకి కలిసి నువ్వు నమ్మో సుమా ఆల్మోస్ట్ మేము ఒక 5 to 7 ఇయర్స్ నుంచి వెళ్తున్నాం సినిమాలకి ఏ రోజు అది చెత్త సినిమా అయినా సరే చెత్త సినిమా అని చెప్పడు పర్లేదు భయ్య బాగానే ఉంది సినిమా అంటాడు అంత పాజిటివ్ అంటే సినిమాని కష్టం బ్యాడ్ చేయడు బేసిక్ గా సినిమాని బ్యాడ్ చేయడు సినిమాలు కూడా ఎవరైనా చూసినా నేను ఓటీటీలో కూడా సినిమాలు చూడాలి థియేటర్లో చూడాలా ఇంకోటి ఆయన నమ్మేది ఏంటంటే నెలకు 5 సినిమాలు చూస్తాడు ఆయనకి తెలిసి ఏ సినిమా నచ్చద్ది లేదని ఫస్ట్ రోజు అదే అడుగుతాం మీకు నచ్చిందా సార్ అంట నా నచ్చింది ఎందుకంటే మా అందరికంటే కూడా ఎక్కువ సినిమా నాలు ఆయన అందువల్ల ఆయనకి నచ్చిందంటే నేను అడుగుతాం మీకు నచ్చింది సార్ అంటే ఇప్పుడు మీకు ఓకే కదంటే ఓకే ఎందుకంటే ఏ సినిమా జనాలు అక్కడ థియేటర్స్లో ఏం లేస్తున్నారు ఏ సినిమా చూస్తారు ఆయనకే తెలుసు కరెక్ట్ మా అందరి ఈ కష్టానికి అనిల్ శంకర్ గారు బ్యానర్ పడిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసాం అక్క మా తేజ్ వచ్చాడు తేజ్ వచ్చి రిలీజ్ చేశాడు అక్కడి నుంచి మా నాకు హార్ట్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ తన ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేశాడో గోల్డెన్ హ్యాండ్ లాగే మా శ్రీధర్ గారి కష్టాలు అనుకోండి ఏదైతే పెట్టారో పెట్టుబడి ఏదైతే పెట్టారో బిజినెస్ అయింది లైక్ నేను చాలా హ్యాపీ నా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నా భుజాల మీద ఉన్న బరువు అంత తగ్గినంత హ్యాపీ అనమాట సో ఇంత కష్టపడి అందరూ అన్ని సినిమాలు కష్టపడతారు ఈ 20th ఆ సక్సెస్ కూడా అంటే ఈయన దగ్గర నుంచి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నారో మా దగ్గర నుంచి ఆ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఒక రూపాయి వస్తే ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ షూర్ అదే జరుగుతుంది ఇంతమంది కష్టపడి అంటే కేవలం ప్యాషన్తో ఏదో డబ్బులు డబ్బులు అనేది కాకుండా ఈ ప్యాషన్ నాకు నచ్చిన వర్క్ అని డైరెక్టరు మ్యూజిక్ డైరెక్టరు మీరు ప్రొడ్యూసర్ గారు ఆర్ హీరోయిన్ ఎవ్రీబడి వర్క్ చేశారు కాబట్టి జూలై 20th అలాంటి రిజల్టే రావాలి అని నేను గట్టిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంతే దట్స్ ఆల్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా రెడ్కి సంబంధించిన 10 క్వశ్చన్స్ ఉన్నాయి సక్సెస్ మీట్లో మనం కలిసి బాగా ప్రిపేర్ అయ్యండి ఓకేనా ఈసారి నేను చెక్కెస్లో వ్యాఖ్య అయ్యో చెప్పండి ప్రతి ప్రమోషన్ కి పాపం ఎక్కడ పిలిస్తే కూడా నేను ఈ సినిమా ఏదో రఘు పెద్ద గిఫ్ట్ ఇస్తాను నేను అది మాత్రం ఆ డబ్బాలో మాస్క్ రెడ్ కలర్ ఈ మాస్క్ మీకే ఈ మాస్క్ మీకే మాస్క్ మాస్క్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆల్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నందిత థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్కి లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి